అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సస్యరక్షణ మామిడి పంటలో తీసుకోవాల్సిన జాగృతులు పంట కాపాడుకునే విధానాలపై రైతులకు సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ సామసరావు గారు కల్పించారు. ఈ కార్యక్రమాన్ని కేవీకే కోఆర్డినేటర్ చెన్నరాయుడు ఆధ్వర్యంలో ఒక రోజు అవగాహన శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. జిల్లా స్థాయి డిటిహెచ్ డాక్టర్ పద్మావతి మామిడి పంట మెలకువలను వివరించారు. సస్యరక్షణ ఉత్పత్తి శాస్త్రవేత్త బాలచంద్ర మాట్లాడుతూ మామిడి పంట దిగుమతులు పెంచడం, క్రిమి కీటకాల నుండి పంటలను ఏ విధంగా కాపాడాలనే వాటిపై మెలకువలను అవగాహన కల్పించారు. ఒక ప్యాక్ హౌస్ అని చెప్పేసి గవర్నమెంట్ మన బాలవెంకటాపురం లో ఒక రెండు ఇచ్చినాం. ఏమన్నా చూసారా ప్యాక్ హౌస్? చూసారా? ఓకే, సంతోషం. ఆ ప్యాక్ హౌస్ ను కట్టించుకునేదానికి అంటే 30 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పుతోటి మీరు పైన ఆస్బెస్టా సిమెంట్ రేకులు వేసుకొని ఒక ఇటువంటి స్ట్రక్చర్ కట్టుకొని సో దానిలో వేయింగ్ మిషన్ కానీ అదే విధంగా వాటర్ క్లీన్ చేసుకునేదానికి తర్వాత గ్రేడింగ్ టేబుల్ ఇవన్నీ కానీ పెట్టుకుని కొన్ని కాంపోనెంట్స్ ప్రభుత్వం నిర్దేశించిన కాంపోనెంట్స్ మీరు కానీ పెట్టుకుంటే దాని యూనిట్ ధర 4 లక్షల రూపాయలు అయితే 2 లక్షల రూపాయల వరకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఇప్పుడు కొత్తగా మామిడి చెట్లకి కవర్లు వచ్చినాయి, ఫ్రూట్ కవర్లు వచ్చినాయి. ఆ కవర్లు కట్టే దాని వల్ల నాణ్యత పెరుగుతూ ఉంది. మన తర్వాత హార్వెస్టింగ్ చేసిన తర్వాత మనక వాటికి కొంతకాలం రెస్ట్ ఇవ్వాలి. ఇక రకరకాల ఆపరేషన్లు సంవత్సరం పొడవున మనం చేస్తేనే మామిడి చెట్లు మనం దిగుబడి చేసుకోవడానికి అవకాశం ఉంది. పోతే దీంతో పాటు ఇప్పుడు శాస్త్రజ్ఞులు మీకు ఈ పూత టైంలో ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి, ఏ మందులు కొట్టాలి, ఎంత డోసేజ్లో అనేది సవివరంగా బాగా చెప్తారు. సో ఈ మామిడి తోటల వరకు ప్రభుత్వం ఒక 5 విధాలుగా ఉద్యాన శాఖ మీకు హెల్ప్ చేయడానికి అవకాశం ఉంది. ఆ 5 కార్యక్రమాలు ఏమి అన్నది నేను బ్రీఫ్గా చెప్పి, ఎందుకంటే శాస్త్రజ్ఞులు చెప్పే విషయాల మీద మీకు చెప్పాలని చెప్పాను. సో ఇంకా ప్రభుత్వ ప్రోగ్రాంలు చాలా ఉన్నాయి. రీసెంట్ గా ఎవరైనా మల్చింగ్ షీట్ వేసుకున్న వాళ్ళకు కూడాను 1 హెక్టార్ కి ఇంతకుముందు పేపర్ కి మేము సబ్సిడీ ఇచ్చేవాళ్ళం, మధ్యలో ఒక 2-3 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఈ సంవత్సరం నుంచి మనక ఈ పేపర్ టొమాటో కానీ కూరగాయలు కానీ దేనికి కూడా గాను ఈ మల్చింగ్ షీట్ వేసుకున్న దానికి కూడాను 1 హెక్టార్ 16,000 రూపాయల వరకు మేము సబ్సిడీ ఇస్తున్నాము. మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా ఉంటే కూడా మీ హెచ్ఓ గారికి మీరు దరఖాస్తు ఫలాలిస్తే మేము వాటికి శాంక్షన్ ఇవ్వడానికి కూడాను మేము సిద్ధంగా ఉన్నాము. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ సైంటిస్ట్ గారికి చెప్పినటువంటి విషయాలు ఎంత ముఖ్యమో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా ఆ విషయాలు ఆయన చెప్పు దీనికి కూడా వస్తారు మేడం, ప్రతి సంవత్సరం అని చెప్పారు. మీరు అది గమనించుకొని మీరు అంటే వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఎక్కువ ఎరువులు వేయడమో లేకపోతే స్ప్రేయింగ్స్ అనవసరమైన చేయడమో వాటన్నిటి వల్ల కూడా మీకు ఖర్చు ఎక్కువ అవుతుంది, కోత అనేది తక్కువ వస్తుంది. మీరు చూడండి పంపనూరులో ఆ ఫీల్డ్ రోడ్డు వైపే ఉంది, ఇది గమనించుకోవాల్సింది.